కడప జిల్లా వైసీపీకి సీబీఐ టెన్షన్ పట్టుకుంది. సీఎం జగన్, భారతీ దంపతుల సహాయకులు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ల సీబీఐ విచారణ ముగిసిన నేపథ్యంలో వైసీపీకి మరింత భయం పట్టుకుంది. సీబీఐ నెక్స్ట్ నోటీసులు ఎవరికి ఇస్తుందని వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఈరోజు కడపలో మరోసారి సీబీఐ ముందుకు ఏవో నిందితులు ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. దాదాపు 20 నిమిషాలు వేచి ఉండి వెళ్లిపోయారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తోంది ఈ కేసుకు సంబంధించి. ఇప్పుడు సీబీఐ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? థ్యాంక్ యూ. ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక, తాజాగా చూసుకుంటే కనుక, నిన్న ఏదైతే కడప సెంట్రల్ జైలు చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే సీఎం కు సంబంధించినటువంటి ఓఎస్డి రెడ్డిగా గతంలో పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే వైఎస్ భారతీ రెడ్డికి సంబంధించినటువంటి నవీన్ ని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఉదయం నుంచి కూడా దాదాపు సాయంత్రం 6.5 గంటల పాటు కూడా వీళ్ళందరినీ కూడా సిబిఐ కూడా పలు కోణాల్లో కూడా విచారించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సీఎం సంబంధించినటువంటి వైఎస్జీ కృష్ణమోహన్ రెడ్డిని దాదాపుగా ఉదయం నుంచి 6 గంటల సేపు కూడా సిబిఐ అధికారులు పలు ప్రశ్నలతో కూడా ఆయన్ను ఏంటి అసలు ఈ కాల్స్ కు సంబంధించిన డేటా గురించి ఏంటి కూడా ఆయన దాదాపుగా 6 గంటల సేపు కూడా ప్రశ్నించడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే భారతీ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి నవీన్ కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 4 గంటల సేపు కూడా నిన్నంతా కూడా వీళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక వైసీపీ శ్రేణుల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో భయం పుట్టుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే సిబిఐ అధికారులు ఎవరు నోటీసులు ఇస్తారు, ఎవరిని విచారిస్తారు అనే నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణుల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో భయం అయింది, భయం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏవన్ సంస్థ ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డిని కూడా దాదాపుగా ఈ రోజు విచారణకు రమ్మంటాయిలో మనకు ప్రాథమికంగా సమాచారం ఉన్నట్టుంది. అయితే దాదాపుగా ఎర్రగంగిరెడ్డి అయితే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా 9.5 గంటల ప్రాంతంలో ఏదైతే సెంట్రల్ చేసి దాదాపుగా 7 నిమిషాల పాటు అక్కడ వేచి ఉండి దాదాపుగా సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం ఇచ్చి ఎర్రగంగిరెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా చూసుకుంటే కనుక వైసీపీ శ్రేణుల్లో చూసుకుంటే కనుక సిబిఐ టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క అయితే కనుక ఏదైతే ఇదే అంశం మీద కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఇప్పటికీ సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారో, ఏవన్ గా ఉన్నటువంటి అలాగే ఇప్పటికీ అందరినీ అరెస్ట్ చేశారో, మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఏదైతే సీఎం సంబంధించినటువంటి వైఎస్గా ఉన్నటి కృష్ణమోహన్ రెడ్డికి ఎలా నోటీసులు ఇచ్చారో, అలాగే సీఎం కూడా నోటీసులు ఇచ్చి, అలాగే వ్యక్తిగత కార్యదర్శి భారతీ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శి నవీన్కి ఎలా నోటీసులు ఇచ్చారో, అలాగే వీళ్ళిద్దరు కూడా నోటీసులు ఇచ్చి కూడా వీళ్ళని కూడా పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పి సిబిఐ అధికారులు ఇప్పటికైనా వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ కాల్ డేటాకు సంబంధించి ఎవరెవరు కాల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా విచారించాలని చెప్పి ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక సబ్ జైలు వద్ద అయితే కనుక ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. ఎవరు వస్తారు, ఎవరు ఏ నేత వస్తాడు అని చెప్పి అయితే కనుక సెంట్రల్ జైలు వద్ద కనుక ఉత్కంఠ అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.